हाई फ्रेंड्स, वेलकम टू हना फुड्स। नेनु मी श्रीलक्ष्मी। फ्रेंड्स, इवाल्टि हना फुड्स रेसीपीलो नेनु चेस्तुन्नटुवंटि रेसीपी नेल्लूरु स्पेशल अयिनटुवंटि तोटकूर पुल्लकूर। ई तोटकूर पुल्लकूर चाला चाला टेस्टीगा उंटुंदि। वेडिवेडि अन्नंलो वेसुकोनि तिंटे అన్నము ఎంత తింటామనేది లెక్కుండదు, అంత తింటాము, అంత టేస్టీగా ఉంటుంది. మరి ఈ తోటకూర పులిహోర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా. ఫస్ట్ ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకోవాలి. అందులో నీట్గా క్లీన్ చేసి కట్ చేసుకున్న తోటకూరని తీసుకోవాలి. ఇక్కడ నేను 2 కట్టల తోటకూరని నీట్గా క్లీన్ చేసి కట్ చేసి తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో 2 బాగా పండిన టమాటాలు తీసుకోవాలి. అదేవిధంగా 10 నుంచి 20 పచ్చిమిర్చి తీసుకోవాలి. మీ కారాన్ని తగ్గట్టుగా తీసుకోండి. నేనైతే ఇక్కడ 15 పచ్చిమిర్చి కట్ చేసి తీసుకున్నాను. అదేవిధంగా 1 మీడియం సైజు నిమ్మకాయ సైజు అంత చింతపండు, అలాగే 1 కప్పు వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు తీసుకోవాలి. ఇప్పుడు ఈ ప్రెషర్ కుక్కర్కి మూత పెట్టేసి ఇప్పుడు 2 విజిల్స్ వచ్చేంత వరకు ఈ ఆకుకూరని ఉడికించుకోవాలి. ఇప్పుడు 2 విజిల్స్ వచ్చాయి కాబట్టి స్టవ్ ఆఫ్ వేసుకొని ఈ ప్రెషర్ కుక్కరు ప్రెషర్ అంతా వెళ్ళేంత వరకు వెయిట్ చేయాలి. ప్రెషర్ వెళ్ళిన తర్వాత ఇప్పుడు మూత తీసేసి ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ తీసుకోవాలి. ఇలా సాల్ట్ తీసుకున్న తర్వాత ముద్దకం తీసుకొని ఇప్పుడు ఈ ఆకుకూరను అంతటిని బాగా వెనుపుకోవాలి. నేను మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా మెత్తగా వచ్చేంత వరకు వెనుపుకోవాలి. ఇలా వెనుపుకున్న తర్వాత ఇప్పుడు పోపు పెట్టుకుందాము. అందుకు స్టవ్ వెలిగించుకుని ఒక బాండిల్ పెట్టుకోవాలి. బాండిల్ హీట్ అయిన తర్వాత అందులో 2 టీ స్పూన్స్ ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, మెంతులు, పచ్చిశనగపప్పు కలిపి 1 టేబుల్ స్పూన్ తీసుకోవాలి. ఇప్పుడు ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో సన్నగా పొడవుగా కట్ చేసుకున్న 1 మీడియం సైజు ఆనియన్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ ఆనియన్ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్ ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో కచ్చాపచ్చాగా దంచిన 4 వెల్లుల్లి రెమ్మలు తీసుకోవాలి. ఇప్పుడు ఈ వెల్లుల్లి రెమ్మలు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫ్రై అయిన తర్వాత 2 ఎండుమిర్చి చిలికలు తీసుకోవాలి. ఇప్పుడు ఎండుమిర్చి చిలికలు వేసిన తర్వాత 1-2 మినిట్స్ కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పోపు అంతా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనము ఎనిపి ఉంచుకున్న ఆకుకూరని ఇప్పుడు ఈ బాండిల్లోకి తీసుకోవాలి. ఇలా బాండిల్లోకి ఆకుకూరనంతా తీసుకున్న తర్వాత మళ్ళీ కొద్దిగా వాటర్ పోసుకొని ఈ ఆకుకూరని బాగా ఉడికించుకోవాలి. మనం పోపు పెట్టిన తర్వాత 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఈ ఆకుకూరని ఉడికించుకోవాలి. టెన్ మినిట్స్ అయిపోయింది. ఇప్పుడు మనకి తోటకూర పుల్లగూర అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇలా రెడీ చేసుకున్న ఈ తోటకూర పుల్లగూరని ఒక సర్వింగ్ బౌల్లో తీసేసుకొని సర్వ్ చేసుకోవడమేను. చూడండి, ఫైనల్గా టేస్టీ అయినటువంటి తోటకూర పుల్లగూర రెడీ అయిపోయింది. ఈ తోటకూర పుల్లగూర చాలా చాలా టేస్టీగా ఉంటుంది. వేడి అన్నంలో వేసుకొని తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రెండ్స్, నేను చేసిన ఈ తోటకూర పుల్లగూర మీకు నచ్చిందా? నచ్చినట్లయితే మీరు మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చిందో నా కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మా హను ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే మా హను ఫుడ్ ఛానల్లో వచ్చే వంటకాలు మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అదేవిధంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.